కృష్ణమూర్తి 30 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను ఇప్పుడు 57 ఇయర్స్ అయ్యేటప్పుడు నాకు అంటే 2012 జనవరి మంత్ లో మలేరియా స్టార్ట్ అయ్యింది మలేరియా నుంచి కన్వర్షన్ జాండిస్ ఇమిడియట్లీ గా మాకు తెలిసిన డాక్టర్ సుకన్య మేడం షి వాజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్ ఐ మెట్ హర్ షీ గాట్ ద సింప్టమ్స్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద లివర్ షీ హాజ్ మేడ్ సో మెనీ టెస్ట్స్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ ఫస్ట్ ఆమె ఒక రెండు మూడు ఇళ్ళు మీరు మెడిసిన్స్లో చేయండి బట్ లివర్ డ్యామేజ్ అయింది లివర్ సిరోసిస్ వచ్చింది మీకు ఈ లివర్ సిరోసిస్ వచ్చింది మీకు ఒకవేళ ఈ లివర్ సిరోసిస్ ఈ మందులతో మీకు గాన ఈ మందులతో మీకు సక్సెస్ అయితే ఓ వెల్ అండ్ గుడ్ లేకపోతే కానీ మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ కావాలా అని చెప్పి చెప్పినారు ఆమె ఆపరేషన్కి ముందర మీ అపోలో దాని ప్రకారం చాలా టెస్ట్లు చేపించినారు కానీ ఏమీ కాలేదు ఎందుకంటే నా శరీర తత్వం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఒకటి నాకు ఫస్ట్ స్టార్టింగ్ నేను చాలా ఆరోగ్యవంతుడిని కానీ ఈ జాండీస్ వచ్చిన తర్వాత నుంచి నాకు విపరీతమైన చలి ఆకలి కాకపోవడము నోరంతా దురద ఏమి తినకపోవడంతో నేను చాలా వీక్నెస్ అయిపోయినాను ఈవెన్ వాక్ చేయాలన్నా కానీ టెస్ట్లకు రావాలన్నా కానీ బాగా కష్టమైంది నాకు ఎప్పుడైతే కాళ్ళల్లో అంతలో నీళ్లు స్టాగ్నేషన్ అయిందో అప్పుడు ఆమె 20% ఇంకా మీకు ఆపరేషన్ చేయాలా మీరు సిరోసిస్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ రెడీగా అండి అమౌంట్ ఎంత అప్రాక్సిమేట్గా 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది మీరు రెడీగా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేపించుకుంటే కానీ ఏ రోజైతే మనకి సూటబుల్ లివర్ డోనర్ దొరుకుతారో మీ అదృష్టం ఎంత త్వరగా దొరికితే అంత త్వరగా మీకు చేయాలా లేకపోతే కానీ మీకు కష్టం అని చెప్పి చెప్పినారు నాకు భగవంతుని దయ వల్ల అప్పుడు అంతవరకు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు డాక్టర్ సుకన్య గారు ఇద్దరు చేస్తూనే ఉన్నారు ఎవరితో వాళ్ళ దగ్గరికి వచ్చి చెకింగ్ చేపించుకొని లాట్ ఆఫ్ టెస్ట్స్ బిఫోర్ ఆపరేషన్ ఒక ఎన్ని టెస్ట్లు అంటే లెక్కలేని టెస్ట్లు అప్పుల వాళ్ళు చేసినారు ఆ టెస్ట్లన్నిటికీ బాగానే ఉన్నాయి ప్రాబ్లం లేదని చెప్పినారు కానీ లివర్ మనకి 20 పట్ల ట్రాన్స్ప్లాంటేషన్తోనే బతుకుతాను లేకపోతే బతకను అని కూడా చెప్పినారు వాళ్ళు నాకు దేవుని వలన జూన్ 20 సాయంకాలం వారు ముందే చెప్పినారు మీరు డబ్బు రెడీ పెట్టుకుంటే ఏ రోజు పిలిస్తే ఆ రోజు అర్ధగంట లోపల హాస్పిటల్లో ఉండాలని జూన్ 20 4:30 నాకు ఫోన్ వచ్చింది మీరు అమౌంట్ డిపాజిట్ చేసి వెంటనే రండి అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వచ్చే ఆ రోజు రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఆపరేషన్ చేసినారు నేను నియర్లీ నా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారము 11.5 గంటలు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత నేను జూన్ 21 నుంచి జూలై 3 వరకు ఇక్కడనే ఇంటెన్సివ్ కేర్లోనే ఉన్నాను వాళ్ళు ప్రతి ఒక్క డాక్టర్ అంటే నన్ను చూడాల్సిన మిగతా డాక్టర్లందరి టీం వచ్చేసి డైలీ 24 అవర్స్ నన్ను ఇంటెన్సివ్ కేర్లో 24 అవర్స్ నన్ను నర్సుల పర్యవేక్షణలోనే ఉంచినారు నా జీవితంలో ఇటువంటి సర్వీసు ఉంటుందని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు నేను చాలా ఊర్లు తిరిగినాను దేశాలు తిరిగినాను మార్కెటింగ్ కానీ ఇటువంటి సర్వీస్ ఎక్కడ చూడలేదు చాలా కేర్ తీసుకున్నారు ప్రతి ఒక్క చిన్న చిన్న ఐటమ్స్ కూడా విడిచిపెట్టకుండా చూసినారు ఆపరేషన్ ముందర నేను బతుకుతానో లేను అసలు నడిచే స్థితిలో కూడా లేను 13 రోజుల తర్వాత నిదానంగా నన్ను నడిపించేసి ఇంటికి పంపించినారు 3 నెలల తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా ప్రతి ఆ నెలలో ఒక 10 సార్లు టెస్టులు అవన్నీ చేయించినారు డబ్బులకు వెనకాడకుండా నేను కూడా వారు చెప్పిన విధంగానే టెస్టులన్నీ చేయించుకొని మందులు వాడినాను దేవుని వల్ల 3 నెలల తర్వాత సెటిల్ అయిపోయినాను 6 నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అయ్యాను మార్కెటింగ్ మేనేజర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ప్రాబ్లం కానీ లేదు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను మొత్తం ఏ దానికి ప్రాబ్లం అనేది లేదు వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంతవరకు రాలేదు ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో చెక్ చేపించుకుంటున్నాను డాక్టర్ సుకన్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల కూడా ఆమె స్పెషల్ స్వీయ పర్యవేక్షణలో కూడా మెడిసిన్స్ ఈరోజు కూడా తీసుకుంటున్నాను నేను వేరే వారికి చెప్పేదంటే ఏమన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా వచ్చి ముందే చూసుకొని బాగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి వాటిలో చేస్తారు నాకు తెలిసినంత వరకు నేను వేరే హాస్పిటల్స్ గ్లోబలు గ్యాస్ట్రో ఎంట అది ఏంది మేడం అక్కడ పంచకుట్టల హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారిది ఏషియన్ స్టాఫ్ అక్కడ అంతా చూసినాం కానీ మాకు చూసిన తర్వాత మాకు ఇక్కడనే నచ్చింది ఇక్కడనే సాటిస్ఫై ఇక్కడనే చేరి ఇక్కడనే తీసేసుకున్నాము ఇంకొకటి దీనివల్ల నేను నేర్చుకుంటే ప్రజలందరూ తమకు తమ అవసాన దశలో వారి చనిపోయిన తర్వాత
ప్రతి ఒక్కరికి దానాల అవయవ దానం చేయాలని చెప్పేసి ముందే మోహన్ ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తే మంచిది. వారు కూడా మోహన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారు. ఇది మాకు ఇది రానీక. దీనికంటే ముందు అపోలో వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా చాలా రిక్వైర్ చేసినారు. మద్రాసులోనూ వెరిఫై చేసినారు, ఇక్కడ కూడా వచ్చినందుకు వెరిఫై చేసి చాలా కష్టపడినారు ఈ నన్ను బతికివ్వాలని చెప్పేసి. దేవుని దయ వల్ల నాకు మంచి ట్రీట్మెంట్ జరిగి బతికి ఇప్పుడు బాగున్నాను. ఈరోజు వరకు ప్రాబ్లమ్స్ ఏం లేవు.